సిట్టింగ్లకు సీట్ ఖాయమంటున్న భువనగిరిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీల పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించింది. అయినా ఏదో అనుమానం. నల్గొండ జిల్లా రాజకీయాలన్నీ భువనగిరి సీట్ చుట్టే తిరుగుతున్నాయి. జిల్లా నేతలందరూ ఒకవైపు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకవైపుగా పొలిటికల్ డ్రామా నడుస్తోంది. లిస్ట్ ఫైనల్ కాకముందే నేతలు వార్ షురూ చేశారు. టీపీసీసీ డీసీసీ జాబితాల్లో రాజగోపాల్ పేరు మాయమైంది. ఆ ప్లేస్ లో టీపీసీసీ చీఫ్ పొన్నాల సెటిల్ అయ్యారు. కోమటిరెడ్డి రైవల్ గ్రూప్ పొన్నాలకు సపోర్ట్ గా వ్యవహారాలు నడిపిస్తోంది. రాజ్యసభ ఎంపీ పాల్వాయ్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇస్తే పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఓడిపోతారన్నారు. సోనియాకు వ్యతిరేకంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పనిచేస్తారని, జలయజ్ఞంలో ప్రాజెక్టులు పొంది కోట్లు గడించారని ఆరోపించారు. పొన్నాల లక్ష్మయ్యకే భువనగిరి టికెట్ కేటాయించాలన్నారు పాల్వాయ్. ఆయన టికెట్ ఇచ్చి మాకు టికెట్ ఇచ్చిన ఆయన మేము ఓడిపోతాం అని చెప్పి, దట్ ఈస్ హిస్ నేచర్. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే ఇదివరకు అనుభవం, 5 ఏళ్ల అనుభవం, ప్రతి దగ్గర ఇంటర్ఫీరెన్స్, ప్రతి ఒక్కరితో కొట్లాట, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్స్ ఏరియాను తిరగకపోవటం, తర్వాత ఎంపీ ల్యాడ్స్ కూడా ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేయకపోవటం, వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే అక్యూజింగ్ సోనియా గాంధీ అండ్ డిస్కసింగ్ విత్ వేరియస్ పొలిటికల్ పార్టీస్. లాయల్టీ అండ్ విన్నింగ్, అదొక్కడే చూస్తున్నారు తప్ప విన్నింగ్ అయినా కూడా లాయల్టీ లేని వాళ్ళకి ఇవ్వరు. స్క్రీనింగ్ కమిటీ నిర్ణయంతో కాస్త కుదుటపడ్డ రాజగోపాల్ రెడ్డి అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. సిట్టింగ్ ఎంపీని తనను కాదని, బయట జిల్లా నేతకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు రాజగోపాల్. సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి కూడా భువనగిరి లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. పొన్నాల దామోదర్ రెడ్డి ఎవరికి వాళ్లు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. మొత్తం మీద భువనగిరి పంచాయతీ ఎటువైపుకు దారితీస్తుందోనన్న టెన్షన్ నెలకొంది.